సార్ మమ్మల్ని రక్షించండి సార్. మేమిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్. మా పెద్దవాళ్ళు మా ప్రేమకు అడ్డుపడుతున్నారు సార్. మమ్మల్ని వేరు చేయాలని గుండెలు కూడా పంపారు సార్. అవును సార్, గోపి నిజం చెప్తున్నాడు. ఒకవేళ మా ఇద్దరిని విడదీసినట్లయితే మేము బ్రతకలేము సార్, చచ్చిపోతాం. మీరు ఇద్దరు మేజర్లేనా? అవును సార్, మేమిద్దరు మేజర్లమే సార్. డోంట్ వరీ, రేపు మార్నింగ్ రిజిస్టార్ ఆఫీస్లో నేను మీ ఇద్దరు మ్యారేజ్ జరిపిస్తాను అన్నట్టు నువ్వు వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. రాఘవ సార్, ఇతని తీసుకెళ్ళి వాళ్ళెవరో చూడు. రావయ్యా వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉంటురాదా, సేయ్ గారు ఉన్నారు, భయపడాల్సిందే లేదు. నేను ఇప్పుడే వస్తాను. ఓకే, ఎక్కడ ఉండాలి? ఇక్కడే సార్, ఈ ఏరియాలో చూశాను సార్. నువ్వు చెప్పినట్టు ఎవరు లేరు కానీ పద పద రా. కంగారు పడకు, నీళ్ళు తాగు. సరే సార్, అక్కడ ఎవరు లేరు సార్? లేరా సార్? సార్ రాదక్కడ సార్. గోపి గోపి అంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా నీ వెనకే వచ్చేసింది. అదెలా అవుతుంది సార్? నేను లేకుండా రాదెలా వెళ్తుంది సార్? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? సారీ సార్. డాక్టర్ గారు ఉన్నారా? లోపలన్నారు. గీత, నువ్వు ఇక్కడే కూర్చో, నేను లోపలికి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకొని వస్తాను. సరేనా? ఈ మెడిసిన్స్ తీసుకుని రెగ్యులర్గా వాడండి. సరేనా? అలాగే డాక్టర్ గారు, వెళ్ళొస్తానండి. గీతా, 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 గీతా బాబు, ఇక్కడే నా కూతుర్ని కూర్చోమన్నాను, ఎటెళ్ళిందో చూసావా? చూడమ్మా, ఇది హాస్పిటల్. రోజు ఎంతమంది వస్తుంటారు పోతుంటారు, మేము ఎవరినని గుర్తుపెట్టుకుంటాం, ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాం. రాము, నువ్వెళ్ళు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏమైందమ్మా? డాక్టర్ గారు, నా కూతుర్ని ఇక్కడే కూర్చోమని నేను లోపలికి వచ్చాను. వచ్చి చూస్తే కనిపించింది. ఇన్స్పెక్టర్ గారు, కిడ్నీలు పోయాయని, లివర్లు పోయాయని హాస్పిటల్ మీద, డాక్టర్ల మీద కేసులు బుక్ చేయడం కాదండి. ఇప్పుడు మా హాస్పిటల్లో ఉన్న అమ్మాయి అదృశ్యమైంది, దాని గురించి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో చెప్పండి. కాలేజ్ పిల్లలు కనిపించకుండా పోయి 24 గంటలైంది, ఇప్పటి వరకు వాళ్ళు జాడలేదు. బాధ్యత గల ప్రిన్సిపల్ గా వాళ్ళ తల్లిదండ్రులకు నన్ను ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటారో మీరే చెప్పండి. మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో నాకు తెలియదు. 24 గంటలలోపు వాళ్ళు కనిపించకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. చూడండి, ఇది మామూలు విషయం కాదు. మీరంతా ఈజీ అనుకుంటారు, వాళ్ళని పట్టుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ విషయం మీరు మర్చిపోతున్నారు. మీ దగ్గర ఏదైనా క్లూ ఉంటే చెప్పండి, వెంటనే నేనే వాళ్ళని పట్టుకుంటాను. భయ్యా భయ్యా భయ్యా, బళ్ళు రాలిపోతాయి.
ఈ పళ్ళు కాదు భయ్య ద్రాక్ష పళ్ళు ఓహో ఇప్పుడు రాలేదు ఈ పళ్ళు కదరా ఈ పళ్ళు అమ్మ ఆగండి ఆగండి ఒక చెంప మీద కుడితే రెండో చెంప చూపించమన్నారు గాంధీ గారు కరెక్ట్ బాబా టైంకి గుర్తు చేశావు కానీ ఈ కాలంలో మహాత్మా గాంధీ చెప్పినట్టు ఎవరు వింటున్నారు చెప్పండి కాబట్టి మేమే దౌర్జన్యం చేసి ఒక చెంప మీద కొట్టి రెండో చెంప మీద కూడా లాగి కొడతాం వారేవా ఒక్క గుడికి రెండు గుండీలా భలే విచిత్రంగా ఉందే ఇప్పటి వరకు మనుషులతో గొడవ పెట్టుకుని ఊరు వచ్చేసిందబ్బా ఇప్పుడు దేవుడితో పెట్టుకుందాం ఈ హుండీ బాగుందే ఇంద్రా రాయేశ్నవ్ హలో కావాలంటే గుడిని తీసుకెళ్ళు అంతేగాని ఉండిని మాత్రం టచ్ చేయకు ఏమవుతుందిరా దానికి ఏమైనా కరెంట్ గాని ఉందా ఆ టచ్ చేస్తే షాక్ కొట్టడానికి షాక్ కొట్టదు లాక్ కొడుతుంది కావాలంటే గుళ్ళో ఉన్న ఉండిని తీసుకెళ్ళు ఆ దేవుడు క్షమిస్తాడు కానీ ఈ ఉండిని మాత్రం ముట్టుకున్నావంటే మా చంద్రమన్న క్షమించడు చంద్రం ఈ చంద్రం ఎవడరా రేయ్ ఉండి లేపండిరా కళ్ళజోడు మార్చుకోమని నువ్వు అన్నట్టు నా చేతిలో ఉన్నది చట్టం కాదు తుడ్డు కర్ర చేత్తో కర్ర పట్టుకుని అహింస అహింస అంటుంటే వింటూ కూర్చున్న వాడు ఎవడో ఉండడు వాళ్ళు విదేశీయులు గాంధీ చేతిలో కర్ర చూసి పారిపోయారు కానీ వీళ్ళు వీళ్ళు స్వదేశీయులు ఒంటి మీద దెబ్బ పడితే గాని పారిపోరు నువ్వు మారవురా మారవు మీకో మాట చెప్తా ఇప్పుడు ఏ విధంగా మీరందరూ కలిసి
ఒకటిగా ఉన్నారో అదే విధంగా గూండాల ముందు కూడా కలిసి కట్టుగా నిలబడితే ఆ యదవులు మీ మీద చేయి చేసుకోవడం కాదు చేతులెత్తి మొక్కేళ్తారు।